గుంటూరు జిల్లా పెదనటిపాడు మండలం ఒక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం లారీ నోటు పుస్తకాలపై పాఠశాల పేరుతో ముద్రించారు. పుస్తకాలను పాఠశాల యాజమాన్యం ఇంటి వద్ద దింపారు. పాఠశాలలు నోటు పుస్తకాలు అమ్మకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఉండటంతో పాఠశాల నుండి నోటు పుస్తకాలను అధికారులకు దొరకకుండా ఉండేందుకు ఇంటికి తరలించారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో లక్షల్లో నోటు పుస్తకాలు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నారు. అన్ని పాఠశాలలను తనిఖీ చేస్తామని ప్రభుత్వం ఆదేశాలతో ఇలా మార్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఫోటోలు పేపర్ చూస్తాను.